నదీ మార్గాల్లో సముద్ర మార్గాల్లో ఇతర దేశాలకు తీసుకువెళ్ళి వీటిని అక్కడ అమ్ముకుని తిరిగి స్వదేశం వచ్చేవాడు. నందిగుప్తుడు ప్రధానంగా లవంగాలను ఎగుమతి చేసేవాడు. ఈ వ్యాపారంలో నందిగుప్తుడికి మంచి లాభాలు వచ్చేవి. నందిగుప్తుడిని చూసి ధనగుప్తుడనే వ్యాపారి కూడా అదే వ్యాపారం మొదలు పెట్టాడు. దీనికోసం నందిగుప్తుని సహాయం కోరాడు. నందిగుప్తుడు మోహమాటం అడ్డు వచ్చి ధనగుప్తుడికి వ్యాపారంలోని మెళకువలన్నీ చెప్పేశాడు. అతనికి మంచి లాభాలు వచ్చేలా చేశాడు. దానికి ప్రతిఫలంగా ఒక్క వరహ కూడా స్వీకరించలేదు. దాంతో నందిగుప్తుడు ధనగుప్తుడికి గురువైపోయాడు. కాని కొంతకాలం తర్వాత కాలం కలిసిరాక ధనగుప్తుడికి వ్యాపారం పనిమీద వెళ్లిన ప్రతిసారి నష్టం రాసాగింది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. చివరి ప్రయత్నంగా ధనగుప్తుడు తన ఆస్తిని మొత్తం అమ్మేశాడు. అలా వచ్చిన ధనంతో ఒక లవంగ నౌకలో విదేశాలకు బయలుదేరాడు. సముద్రంలో కొంత దూరం ప్రయాణం చేశాక అతని నౌకకు ప్రమాదం ఏర్పడింది. సరిగ్గా ఆ సమయంలో నందిగుప్తుడి నౌకలు అటువైపు వచ్చాయి. ధనగుప్తుడు ఎంతో ఆనందపడిపోయాడు. తనకు సహాయం చేయమని అర్థించాడు. అయితే నందిగుప్తుడు అతని విన్నపాన్ని పట్టించుకోలేదు. ధనగుప్తుడి నౌకను తన అనుచరులు సహాయంతో సముద్ర జలాల్లో ముంచివేశాడు. సరస్వతమ్మ కథ చెప్పడం ముగించింది. సీత ఏమిటి నాని, ఇలా జరిగింది. అడగనప్పుడా సహాయం చేసిన నందిగుప్తుడు అడిగినప్పుడు మాత్రం మొత్తం నష్టం కలిగించాడు. ఎందుకు చేశాడు అని అడిగింది. అప్పుడు సరస్వతమ్మ, బలవంతులకు సంపన్నులకు అడగకుండానే అందు సహాయపడతారు. బలహీనులకు అడిగినా సహాయం చేయరు. అది లోకనీతి. పెద్ద పెద్ద అడవు సైతం కూల్చివేసే అగ్నికి అడగకుండానే వాయువు సహాయం చేస్తాడు.